హాయ్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఈ మా ఈ మ్యారేజ్ డేతో నాకైతే ట్వెల్వ్ ఇయర్స్ మా మ్యారేజ్ డే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీటెడ్ అండి ఎవ్రీ మ్యారేజ్ డేకైతే నాకు ఏమీ ఇది అవ్వలేదన్నమాట బట్ ఈ ఈసారి ఏంటంటే మీ అందరితో నేను షేర్ చేసుకోవడం వల్ల లిటిల్ బిట్ హ్యాపీనెస్ అనమాట ఏదంటే ఏమంటారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ చేసుకోలేని వాళ్ళు కానీ ఏమంటారు అవన్నీ నాకు కాదండి చూస్తున్న వాళ్ళు మీరు నన్ను అయితే చూస్తున్నారు కదా సో ఏంటంటే మనసులో అయినా సరే అనుకుంటారు కదా గాడ్ బ్లెస్ అని చెప్పి దానివల్ల అయితే హ్యాపీనెస్ అనమాట కొంతమంది అయితే విడిగా మెసేజ్ చేశారు తర్వాత అయితే దీంట్లో యూట్యూబ్ వల్ల షార్ట్స్లో పెట్టారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఏమీ తెలియని యూట్యూబ్లో అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది ఈ జర్నీ అయితే ఇంకా కొనసాగాలని అయితే అనుకుంటున్నాను చెప్పాను కదా మా మ్యారేజ్ డే అయితే మా మ్యారేజ్ డే రోజు ఏమంటారు నేనైతే ఇలాగ షేర్ చేసుకోవడం కూడా నాకైతే ఇది కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎవరైనా తెలీదు కదా మన ఫ్యామిలీకి మనము అంటే మనకే తెలుసు కాకపోతే ఈ అయితే నేను చాలా మందికి చెప్పాలి చెప్పాలి నేనంటే ఏంటో అన్నది ఏదో అదొక ఫీలింగ్ అయితే నాకు ఇవ్వాలి అనిపించింది అనమాట ఇక్కడైతే డ్రెస్ అయితే సౌత్ ఇండియాలో ఇదేనండి తీసుకుంది బాగుంది కదా మా హస్బెండ్ అయితే శారీస్ ఉన్నా మరి తన అంటూ తన వర్షన్ అంటూ తను ఇవ్వాలి కదా సో ఏంటంటే ఎన్నున్నా సరే డ్రెస్ కానీ ఏదైనా ఆ డేకి అయితే మళ్ళీ విడిగా కొనిపిస్తారనమాట ఇది వచ్చేసి శారీ అనమాట నాకైతే పెళ్ళయ్యి మ్యారేజ్ అయ్యి అనమాట ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయి అనమాట ఇన్ని సంవత్సరాల్లో అన్నీ ఫేస్ చేస్తాము నేననే కాదు ప్రతి ఒక్క లేడీ అన్నీ ఫేస్ చేస్తారనమాట యాక్చువల్గా మ్యారేజ్ అవుతేనే ఏంటంటే బాధ్యతలు అన్నీ వస్తాయి ఇప్పుడు చెప్తున్నా కూడా నాకైతే కళ్ళ నీళ్ళు తిరుగుతాయి ఎందుకంటే అంతే కదా అదొక ఎమోషన్ అనమాట ఇదిగో చూసారని నేనైతే రెడీ అయిపోతున్నాను చాలా బిఫోర్ మ్యారేజ్ డేకి ఏమంటారు బిఫోర్ మ్యారేజ్కి తర్వాత మ్యారేజ్ అయ్యి ఒక ఒక ఇంటికి వెళ్ళినప్పటికీ మనలో ఆటోమేటిక్గా దేవుడే మనకి ఏంటంటే ఒక ధైర్యాన్ని అనేది ఇస్తాడు అవును కదండి ఎందుకంటే వీళ్ళు ఎవరో మనకి తెలియదు అత్తయ్య వాళ్ళు ఎవరూ తెలియదు ఆటోమేటిక్గా దేవుడే మనకన్నీ ఇస్తాడు ఆ మాట మాత్రం వాస్తవం అండి సో ఏంటంటే నేనైతే దేవుడిని బాగా నమ్ముతాను ఈ లైఫ్ ఇచ్చినందుకైతే నేనైతే థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ చాలా చెప్పుకుంటాను దేవుడికి ఎందుకంటే ఏదేమైనా కానీ బయట మనం రోడ్డు మీద చూస్తున్నాం కదా చాలా మంది చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నారు కొంతలో కొంతైనా నేనైతే నేను బాగున్నాను కదా ఈ లైఫ్ నాకైతే దేవుడి వల్ల వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఏదో జన్మలో కొంచెంలో కొంచెమైనా సరే పుణ్యం చేసుకొని ఉంటాను సరే అని చెప్పి నేను అనుకుంటానండి దేంట్లో అయినా సరే మనకున్న దాంట్లో తృప్తి పడ్డమే అండి నిజమైన జీవితం అనేది నేనైతే మా హస్బెండ్ ద్వారా చాలా నేర్చుకున్నాను నా ద్వారా మా హస్బెండ్ నేర్చుకున్నారు అవన్నీ పక్కన పెడితే దేవుడు అయితే మనకు ఒక పేరు అయితే కలి పేరు అయితే కలిపారు కదా అది దైవశక్తి లేనిదే ఏది అవ్వదు ఇక్కడికి వచ్చేస్తే కనకమహాలక్ష్మి టెంపుల్కి అనమాట ఈరోజు మండే కదా సో సింపుల్గా అయితే చేసుకున్నాము ఫాస్టింగ్ కూడా ఉంటామన్నమాట సో ఏంటంటే అంత ఇదిగా చేసుకోలేదు ఇక్కడికి వచ్చేస్తే దర్శనం అంత అయిపోయింది ఇంటికి వచ్చి బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకున్నాను కోకోనట్ రైస్ అయితే సింపుల్గా చేసేస్తాను వీళ్ళందరికీ చెప్పాను కదా మండే వల్ల ఎక్కువ ఏమీ చేసుకోలేదు చెప్పాను కదా ఏంటంటే ఏమంటారు ఇది ఎమోషన్ అనమాట మీతో చెప్తున్నా కూడా నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు సో ఏంటంటే ఇది కూడా అందుకే నేను షేర్ చేయలేదు ఏమనుకోకండి ఇదేంటి వీడియో కూడా సర్లే పెడదాంలా అని చెప్పి మళ్ళీ పెడుతున్నాను అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ నాకు మంచి హస్బెండ్ అయితే దొరికారు అలాగని చెప్పి అర్థం చేసుకుంటారు ఒకే చిన్న చిన్న మిస్టేక్స్ నాలో కానీ ఆయనలో కానీ తర్వాత మనలో కానీ ఏదైనా వస్తాయండి కాదే భార్యాభర్తలు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది మేమిద్దరం అయితే నేనైతే తిడతాను మా హస్బెండ్ అయితే మళ్ళీ మనల్ని నరుస్తారు అవన్నీ కామనేనండి అందరికీ చెప్తున్నాను ఏదైనా కొంచెం అర్థం చేసుకోండి మళ్ళీ గొడవలు అయినా చిన్న చిన్న ఇష్యూస్ అయినా మళ్ళీ స్టార్ట్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత చూడండి ఒక్కసారి థింక్ చేస్తే మళ్ళీ మనం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి వెనకాల చాలామంది ఇప్పుడు సూసైట్లో అన్ని చేసుకుంటున్నారు కదా వాళ్ళందరూ చెప్తున్నారు ఒక్కసారి ఏ పని చేసుకున్నా ఆలోచించండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తే మా ఇద్దరు పిక్ అన్నమాట ఫైనల్ పిక్ చేసుకున్న ఎక్కువ ఫోటోస్ అన్ని దిగమనమాట ఇదిగోండి సర్లేండి అయితే వీడియో నస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఓకేనా బాయ్